హలో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ హ్యాపీ హోమ్. ఇవాళ వీడియోలో అయితే ఈ వ్యాలంటైన్స్ డేకి నేను ప్రిపేర్ చేసిన బ్యూటిఫుల్ రెడ్ వెల్వెట్ కేక్ని చూపించబోతున్నాను. ఈ రెడ్ వెల్వెట్ కేక్ని తయారు చేయడం చాలా ఈజీ. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ఒకసారి మీరు ఈ వీడియోలో చూసేయండి, మీకే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. మరి లేట్ ఎందుకు, కేక్ ప్రిపేర్ చేసేద్దాము. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ని వేసుకోవాలి. ఎగ్ని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక విస్కర్ తీసుకొని ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి. ఈ ఎగ్ని మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకు కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. చూశారు కదా, ఎగ్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు వరకు షుగర్ వేసుకోవాలి. మీరు షుగర్ పౌడర్ కానీ యూజ్ చేస్తున్నట్లయితే మనము మైదా ఎంతైతే తీసుకుంటామో అంతే క్వాంటిటీలో షుగర్ పౌడర్ని కూడా తీసుకోవాలి. చూశారు కదా, ఇలా షుగర్ మొత్తం కరిగిపోయే వరకు బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా ఈ ఎగ్ మిక్సర్లో పూర్తిగా కలిసే వరకు బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి కేక్ అనేది అంత మంచిగా వస్తుంది. చూశారు కదా, ఇలా మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులో మనం మైదా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అదే కప్పుతో ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను. ఈ మైదాన్ని జల్లించుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. మీరు ఇందులో కావాలనుకుంటే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ అయితే అన్హెల్దీనే, కాకపోతే మనం ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనకైతే కేక్ బ్యాటర్ మంచి రెడ్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు పాలను తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. పావు కప్పు పాలనేవి కరెక్ట్గా సరిపోతాయి, కాకపోతే ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే మనకు బ్యాటర్లో బాగా మిక్స్ అయిపోతాయి. చివరిగా ఇంకా మిగిలిన పాలను కూడా వేసుకొని మొత్తం అంతా కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పాలు మొత్తం బ్యాటర్లో కలిసిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా వెనీలా ఎసెన్స్ కూడా వేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ మొత్తాన్ని ఒక స్పాచ్యులా తీసుకొని ఇలా కట్టన్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇలా కట్టన్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవడం వల్ల మనకి కేక్లో ఎయిర్ బబుల్స్ అనేవి ఎక్కువగా రాకుండా ఉంటాయి. ఇలా కట్టన్ ఫోల్డ్ మెథడ్లో ఒక 5 to 7 minutes బాగా కలుపుకోవాలి. చూశారు కదా, మనకి కేక్ బ్యాటర్ అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇప్పుడు మనం కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి కేక్ మౌల్డ్ కానీ లేకపోతే ఇలా ప్రెషర్ కుక్కర్కి హ్యాండిల్ తీసేసి ఈ బౌల్నైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మన దగ్గర సిల్వర్ బౌల్ ఏదున్నా కూడా మనం కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హార్ట్ షేప్లో ఉన్న కేక్ మౌల్డ్ తీసుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మౌల్డ్కి ఆయిల్ని పూర్తిగా అప్లై చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ని పూర్తిగా అప్లై చేసిన తర్వాత ఇందులో మనం హార్ట్ షేప్లో కట్ చేసి పెట్టుకున్న ఒక వైట్ పేపర్ని వేసుకోవాలి. ఇలా వైట్ పేపర్ని వేసుకోవడం వల్ల మనకి ఈ పేపర్ అనేది బటర్ పేపర్ లాగా హెల్ప్ అవుతుంది. అలాగే దీనిపైన కొద్దిగా పొడిపిండిని చల్లుకొని ఈ బౌల్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. చూశారు కదా, మన కేక్ బ్యాటర్ అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంది. మనకి కేక్ కూడా ఇంతే కలర్ఫుల్గా రెడీ అయిపోతుంది. బ్యాటర్ మొత్తం వేసిన తర్వాత ఈ మౌల్డ్ని 2-3 సార్లు ఇలా ట్యాప్ చేస్తే లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ ఇలా వస్తాయి. ఇప్పుడు వీటిని టూత్పిక్తో తీసేయాలి. ఇదే టూత్పిక్తోనే కొంచెం ఇలా మనం బ్యాటర్ని కదిపామంటే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి పగిలిపోతాయి. ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్ని ఓవెన్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని నేనైతే ఒక 15 to 20 minutes పాటు బేక్ చేసుకుంటున్నాను. మీరు స్టవ్ మీద కానీ చేస్తున్నట్లయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఇసుక కానీ సాల్ట్ కానీ వేసి అది హీట్ అయిన తర్వాత కేక్ మౌల్డ్ని ఆ ఇసుక పైన పెట్టుకొని ఒక 30 to 40 minutes పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కేక్ రెడీ అయ్యేలోగా మనం విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకుందాము. ముందైతే ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని దానిపైన ఇంకొక మిక్సింగ్ బౌల్ పెట్టుకోవాలి. అందులో హెవీ క్రీమ్ మిల్క్ వేసుకుంటున్నాను. ఇలా మనం కింద ఐస్ క్యూబ్స్ని పెట్టుకొని మిల్క్ని బ్లెండ్ చేసుకోవడం వల్ల మిల్క్ అనేవి తొందరగా క్రీమీ టెక్స్చర్ వస్తాయి.
ముందైతే మనము బ్లెండర్ని మీడియంలో పెట్టుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఈ మిల్క్ అనేవి ఒక 60% క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక 3 స్పూన్ల షుగర్ వేసుకోవాలి. షుగర్ని మన స్వీట్నెస్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఈ రెండు మనకి ఐసింగ్ షుగర్ లాగా హెల్ప్ అవుతాయి. షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి హై స్పీడ్లో పెట్టుకొని 5 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకోవాలి. నేను విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, ఐ లింక్స్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూశారు కదా మనకి క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం బ్లెండర్ని స్టాప్ చేసేయచ్చు. మరీ ఎక్కువగా బ్లెండ్ చేసుకున్నా కూడా క్రీమ్ అనేది జున్నులాగా అయిపోయి కేక్కి అప్లై చేసుకోవడానికి బాగుండదు. మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి టూత్ స్టిక్ పెట్టి చెక్ చేసుకుందాము. చూశారు కదా ఏమాత్రం అంటుకోకుండా వచ్చింది, అంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్లు. ఇప్పుడు ఒకసారి అంచుల వెంట నైఫ్తో అనుకుంటే మనకి కేక్ అనేది ఈజీగా డిమౌల్డ్ అయిపోతుంది. ఈ కేక్ మౌల్డ్ పైన ఒక ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసుకున్నామంటే మనకి కేక్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూశారు కదా కేక్ ఏమాత్రం అంటుకోకుండా ఈజీగా డిమౌల్డ్ అయిపోయింది. ఇప్పుడు పైన ఉన్న పేపర్ని తీసేస్తే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్ షేప్లో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఈ పైన ఉన్న లేయర్ని తీసేసేయాలి, ఎందుకంటే ఈ పైన ఉన్న లేయర్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనం డెకరేషన్ కోసం ఈ పాట్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ లేయర్ని తీసిన తర్వాత మనం కేక్ని ఎన్ని లేయర్స్గా ప్రిపేర్ చేయాలనుకుంటే అన్ని లేయర్స్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను. మన దగ్గర ఇలా పెద్ద నైఫ్ ఉంటే నీట్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే థ్రెడ్తో అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ లేయర్ని పెట్టుకొని దానిపైన షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ని వేడి వాటర్లో మనం 1-3 స్పూన్ల షుగర్ వేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు కలుపుకుంటే షుగర్ వాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా షుగర్ సిరప్ని కేక్కి పూర్తిగా అప్లై చేసిన తర్వాత దీనిపైన విప్పింగ్ క్రీమ్ని వేసుకొని కేక్ మొత్తానికి పూర్తిగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ పైన 2వ లేయర్ని కూడా వేసుకొని ఈ లేయర్ పైన మళ్ళీ మనం షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. షుగర్ సిరప్ వేయడం వల్ల మనకి కేక్ అనేది జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది. అలాగే దీనిపైన విప్పింగ్ క్రీమ్ వేసుకొని కేక్ మొత్తానికి పట్టేలాగా బాగా అప్లై చేసుకోవాలి. కేక్ పైన క్రీమ్ని అప్లై చేసిన తర్వాత ఇలా సైడ్స్ కూడా స్పాచులాతో అప్లై చేసుకోవాలి. మనకి ఎలాంటి కేక్ ఎక్విప్మెంట్స్ అవసరం లేదు, నైఫ్ అలాగే స్పాచులాతోనే కేక్ని నీట్గా డిజైన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక నైఫ్ని వాటర్లో అద్ది కేక్ పైన ఇలా అన్నామంటే కేక్ అనేది నీట్గా వచ్చేస్తుంది. క్రీమ్ అనేది ఏమాత్రం హెచ్చుతగ్గులు ఉండకుండా నీట్గా అప్లై అయిపోతుంది. ఇదే విధంగా మనం నైఫ్తోనే సైడ్స్ కూడా అనుకుంటే మనకి కేక్ నీట్గా ఉంటుంది. నేను ఇక్కడ ఒక జిప్ లాక్ కవర్లో కేక్ క్రీమ్ని వేసుకొని కొద్దిగా ఇలా ఫ్లవర్స్ లాగా వేసుకుంటున్నాను. నా దగ్గర ఈ కేక్ నాజల్ మాత్రమే ఉంది, ఇంకా ఈ వేరే ఏ ఎక్విప్మెంట్స్ లేవు. అలాగే మనము ముందుగా తీసి పెట్టుకున్న ఈ పైన ఉన్న లేయర్ని ఇలా హార్ట్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని మనం డెకరేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అలాగే మిగిలిన పార్ట్ని అంతని ఇలా వేళ్లతో నలుపుకున్నామంటే ఇది పొడి పొడిగా అవుతుంది. దీన్ని కూడా మనం సైడ్స్కి స్టిక్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. చూశారు కదా నేనైతే వీటిని ఇలా డెకరేషన్ కోసం తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఇలా హార్ట్ షేప్ని మధ్యలో పెట్టుకోవాలి. అలాగే మనం పొడి చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని ఇలా సైడ్కి కొంచెం వేళ్లతో తీసుకొని ఇలా అద్దామంటే మనకి కేక్కి ఈజీగా స్టిక్ అయిపోతాయి. వీటిని స్టిక్ చేయడానికి మనం ఏమాత్రం కష్టపడాల్సిన అవసరం లేదు, వేళ్లతో తీసుకొని అలా జస్ట్ టచ్ చేస్తే అవే స్టిక్ అయిపోతాయి. లాస్ట్లో ఇలా నైఫ్ తీసుకొని మనము ఎక్స్ట్రా ఉన్న వాటిని కొంచెం అలా పైకి జరిపామంటే అన్నీ నీట్గా స్టిక్ అయిపోతాయి. చూశారు కదండి ఎంతో అందమైన రెడ్ వెల్వెట్ కేక్ రెడీ అయిపోయింది. మరి లేట్ ఎందుకు, ఇంత అందమైన కేక్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ కేక్ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్స్ మీ మొబైల్లోకి వస్తాయి.